ఉక్రతుండ మహాకాయా కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికి జై శ్రీరామ్. ఈరోజు 14వ శ్లోకం హనుమాన్ చాలీసాలో చెప్పుకుందాము. శనకాదిక బ్రహ్మాది మునీస నారద శారద సహిత హీస. బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆంజనేయ స్వామికి ఆశీర్వచనమే ఇచ్చారనమాట. ఆయన సూర్యనారాయణ మూర్తి దగ్గర, నారద మునీంద్రుల వారి దగ్గర, సరస్వతీదేవమ్మ వారి దగ్గర, రామచంద్రమూర్తి దగ్గర, వాళ్ళందరి చేత కూడా ఆయన విద్య నేర్చుకుంటూ ఉన్నారనమాట. ఒకనొక రోజునంట నారద మునీంద్రుల వారు ఆంజనేయ స్వామి ఆశ్రమానికి వచ్చి ఆంజనేయ స్వామిని ఒక పాట పాడమన్నారంట. మహానుభావుడు పాట పాడుతుంటే నిజంగా అస్సలు నారద మునీంద్రుల వారు అలాగా పాట వింటూ ఎంతో ఆనందంగా ఆ పాట వింటుంటే అసలు ఆయనలో ఆయన మర్చిపోయారంట. ఆ విధంగా పాడుతున్నారంట ఆంజనేయ స్వామి వారు. అలా పాట వింటూ ఉంటే ఉంటే ఆయన కళ్ళు మూసుకుని ఆయన వీణ ఇలా కింద పెట్టేశారంట. ఎప్పుడైతే ఆయన వీణ కింద పెట్టేశారో సడన్గా రాళ్ళు కరిగిపోయాయి అంటండి ఆంజనేయ స్వామి వారు పాట పాడుతుంటే. ఒక్కసారిగా రాళ్ళన్నీ కరిగిపోయాయంట. అలా నారద మునీంద్రుల వారు పాట వింటూ వింటూ ఆంజనేయ స్వామి పాట అయిపోగానే ఒక్కసారిగా మళ్ళీ రాళ్ళన్నీ మామూలు షేప్కి వచ్చేసినాయంట. అప్పుడు నారద మునీంద్రుల వారు వీణ వెళ్ళిపోయింది, తీస్తుంటే రాట్లే. సరే అని చెప్పేసి ఆయన లాగితే రాట్లేదంట. సరే అని చెప్పేసి ఆంజనేయ స్వామిని మళ్ళీ పాట పాడమంటారంట. అమ్మో నేను పాడనంటారంట. అయితే ఆంజనేయ స్వామి పరిగెడితే ఆయన వెనకాతల నారద మునీంద్రుల ఆయన పట్టుకోవడానికి పరిగెడతారంట. అలా 2-3 రౌండ్స్ అయిందంట. దాని తర్వాత గట్టిగా పట్టేసుకుని ఆంజనేయ స్వామి నువ్వు పాడాల్సిందే, పాడు పాడు నా వేణు తీసుకోవాలంటే అప్పుడు ఆంజనేయ స్వామి మళ్ళీ పాడతారంట. అప్పుడు మళ్ళీ నారద మునీంద్రుల వారు ఆయన వేణు తీసుకుని ఇందాక ఎందుకు పాడలేదు అని అడుగుతారంట. అప్పుడు ఆయన చెప్తారంట, మీ అద్భుతమైన పాద ధూళి నా ఆశ్రమం అంతా కూడా రావాలి స్వామి, అందువల్ల పాడలేదు అని చెప్తారంట. శనకాదిక బ్రహ్మాది మునీస నారద శారద సహిత హీస. మరొక్క రోజు మరొక్క శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై హనుమాన్, జై గోమాత, జై సనాతన హైంగవ ధర్మం.